హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు ఫ్యామిలీ పార్టీ ఈరోజు మన ఫ్యామిలీ పార్టీలో ఒక గెస్ట్ ఉన్నారండి వారిని పలకరించే ముందు వారి గురించి రెండు మాటలు తన పేరులోనే సప్తస్వరాలు రాగాలు కీర్తనలు కలిగి ఉన్నారండి అవునండి అతి చిన్న వయసు నుండే సంగీత జ్ఞానం పెంచుకొని ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడుతూ తన పేరుని సార్థకం చేసుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ సింగర్ అండ్ అలాగే ఆ జోనర్ ఈ జోనర్ అని కాకుండా అన్ని జోనర్స్లో పాడి తనని ప్రూవ్ చేసుకున్న వర్సటైల్ అండ్ వెరీ టాలెంటెడ్ సింగర్ స్వరా కీర్తన్ గారు సో మనం ఎంతోమంది పాటలు వింటూ ఉంటాం ఆ సింగర్ని ఒక్కసారన్నా డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని మనం అనుకుంటుంటాం కానీ మనకు అలాంటి ఛాన్స్ దొరకదనమాట సో ఈరోజు మీకు ఆ ఛాన్స్ దొరికిందండి మీ అభిమాన సింగర్ స్వరా కార్తిక్ గారితో మాట్లాడి ఏదైనా పాట పాడించాలనుకుంటున్నారా సో ఇంకెందుకండి ఆలస్యం కాల్ చేసేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ వచ్చేసి ఇండియా నుంచి కాల్ చేయాల్సిన ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ఏ ఆత్మీయులు అయితే 9197012005 యూకే ఆత్మీయులు అయితే 115888205 మన స్కైప్ ఐడికి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి జాయిన్ అయిపోవచ్చు అండి ఓకే అండి ఇప్పుడు మనం మన గెస్ట్కి స్వాగతం చెప్దాం హాయ్ అండి స్వరా కీర్తన్ గారు ఎలా ఉన్నారు నమస్తే అండి బాగున్నాను వెల్కమ్ టు అవర్ తెలుగు యా హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారి మేనేజ్మెంట్ కి నా మనస్ఫూర్తి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను లైక్ మాలాంటి ఆర్టిస్ట్ ని ఇట్లా ప్రపంచం మొత్తానికి యూకే యుఎస్ ఎస్ అండి 93 అబో కంట్రీస్ లో మన రేడియో వింటారండి నెంబర్ 1 ఆన్లైన్ రేడియో మనది ప్రపంచవ్యాప్తంగా నా గొంతు వినిపించేలా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎన్ఆర్ఐ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము పిలవగానే మీరు ఒప్పుకొని రావడం మాకు ఇట్స్ అవర్ ప్లెజర్ అండి యాక్చువల్లీ అయితే స్వరా కీర్తన్ గారు మీ పేర్లో రెండు పేర్లు ఉన్నాయి కదా మిమ్మల్ని ఏ పేరుతో పిలిస్తే మీకు ఇష్టం ఎలా పిలిచినా పర్వాలేదండి జనరలీ స్వరా కీర్తన్ అనేది నా నేమ్ అండి అంటే అదే ఆ పేరు పెట్టారంటే మీ పేరెంట్స్ కి మ్యూజిక్ లవర్స్ అయినా అయి ఉంటారు లేకపోతే మ్యూజిక్ మీద మంచి పట్టు అయినా ఉంటారు మీ ఫ్యామిలీ గురించి మీ మాటల్లో చెప్తారా చెప్తాను తప్పకుండా మా పేరెంట్స్ కి 1992 లో మ్యారేజ్ అయ్యిందండి మా ఫాదర్ ఎన్టీపీసీ లో వర్క్ చేస్తారండి ఎన్టీపీసీ సీనియర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మామ వచ్చేసి హోమ్ మేకర్ అండి అంటే ప్రీవియస్లీ తను టీచర్ ఉండేవారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ షీఈస్ బీయింగ్ ఎ హోమ్ మేకర్ అయితే ఏంటంటే అండి నాన్నగారు చాలా బాగా పాడతారండి చాలా బాగా పాడతారు వెరీ గుడ్ సింగర్ అంటే ఆల్బమ్స్ అవి చాలా పాడారు ప్రొఫెషనల్ ఆల్ ఇండియా రేడియో ఆ తర్వాత డివోషనల్ ఆల్బమ్స్ వాటికి చాలా పాడారు నాన్నగారు సింగర్ అనమాట మమ్మీ కూడా చాలా బాగా పాడతారండి మమ్మీ కూడా వాళ్ళ స్కూల్ లెవెల్లో అప్పుడు చిన్నప్పుడు చాలా బాగా పాడేవారు సో ఇద్దరు సింగర్స్ అయ్యారు కాబట్టి నాకు ఇవాళ దేవుడి ఆశీర్వాదంతో జీన్స్ లోనే ఉందన్నమాట అయితే అయితే సో నా పేరు ఎలా వచ్చిందంటే అండి చిన్నప్పుడు టీవీ యాడ్స్ అయ్యి రిటర్న్ పాడుతూ ఉండేవాడు అనమాట ఫస్ట్ పౌడర్ నిర్మా యాడ్స్ అవన్నీ పాడుతూ ఉండేలోకి సో ఎందుకో గుర్తించారు పేరెంట్స్ గుర్తించి ఇంకా ఆ పేరు పెట్టారు సూపర్ అండి నిజంగా స్కూల్ పోయిన కంటే ముందే స్వరా కీర్తన అని వచ్చిందండి అప్పటిదాకా నా పేరు చెర్రి అనే పిలిచేవారు ఓ సూపర్ అండి 2 ఇయర్స్ అప్పుడే మీలోని గాయకుడిని వాళ్ళు గుర్తుపట్టేశారు అనమాట అయితే మీ ఫ్యామిలీలో మీ బ్రదర్ కూడా పాడతారు కదా అవునండి అవునండి నాకు యంగర్ బ్రదర్ ఉన్నారు మా ఫ్యామిలీలో నేను మా తమ్ముడు అనమాట పిల్లలము మా తమ్ముడు కూడా చాలా బాగా పాడతాడు ఐ మీన్ కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత ముందు తమ్ముడే వచ్చారండి టీవీ రియాలిటీ షోస్ లో ఐడియా సూపర్ సింగర్ 2 సూపర్ సింగర్ మా టీవీలో వచ్చింది దాంట్లో మా ఆవిడ విన్నర్ అనమాట జయంత్ మాధవ్ తమ్ముడు పేరు ఓ జయంత్ గారు చూసామండి యా అండ్ నాకు డౌట్ అండి మీరు నలుగురు సింగర్స్ ఇంట్లో ఉన్నప్పుడు మాటలు ఉండవేమో అన్ని పాటలేనేమో అవునండి అప్పుడక్కడ అక్కడక్కడ వస్తామంటే మాటలు సూపర్ అండి సో మన సో మన షోని మీ మంచి దేవుడి సాంగ్ తో స్టార్ట్ చేద్దామా డెఫినెట్లీ అండి యాక్చువల్లీ ఈ ఇయర్ 2020 లో నేను ఫస్ట్ నా ఫస్ట్ మూవీ సాంగ్ రిలీజ్ అయింది స్ట్రీట్ డాన్సర్ 3D మూవీలో నుంచి గణనాథ అనే సాంగ్ రిలీజ్ అయిందండి వెరీ ఫస్ట్ సాంగ్ అది ఓకే సూపర్ జనరలీ అంటారు కదండి ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడు విఘ్నాలు లేకుండా వినాయకుడిని ఫస్ట్ పూజిస్తాం మనం
అదృష్టం కొద్ది నాకు ఈ సంవత్సరం ఫస్ట్ సాంగ్ నాది రిలీజ్ అయింది, గణనాథుడి పాటే ఉంది. సూపర్ అండి, ఒకసారి వినిపిస్తారా? సరే అండి. గణనాథ గణనాథ నధ 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 గణనాథ నధ 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 గణనాథ నధ 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 అలకించవయ ప్రార్థన గణనాథ నధ 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 గణనాథ నధ 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 అందజేయవయ దీవన గణనాథ నధ 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 నీ అండదండ ఉంటే చాలు నంది మా శ్వాస నిండు జీవితాన్ని కది చల్లని భరోసా నీ అండదండ ఉంటే చాలు నంది మా శ్వాస నిండు జీవితాన్ని కది చల్లని భరోసా వందేళ్ల వలయమై మా పాలి అభయమై ఏరెపు మా పిలని చూపు ఉండగా అడ్డు రాదు మాకే ఆపద గణనాథ నాథ 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 ఎలా ఉంటుందండి? వావ్ అండి, సూపర్ అండి. ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. సో ఈ పాట చాలా రాగా బాగుంది. అవకాశం కూడా నాకు రామజోగా శాస్త్రి గారి త్రూ వచ్చిందండి. సో ఓకే ఫస్ట్ నాకు ఈ ఈ సాంగ్ ఆఫర్ ఇచ్చిన, ఐ మీన్ నా నా వరకు వచ్చేలా చేసిన రామజోగా శాస్త్రి గారికి. ఈ పాట కూడా చాలా చక్కగా రచించారండి. అంటే ఇంకా 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 ఆ సీనియర్స్ వాళ్ళ గురించి చెప్పేంత టోలం కాదు. అండ్ కాకపోతే నిజంగా నాకు ఇచ్చినందుకు మాత్రం నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. యా, అమేజింగ్ వాయిస్ అండి. యాక్చువల్గా మీది చాలా బాగుంది. అయితే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి? మీకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఏ ఏజ్లో ఇచ్చారు? నా వెరీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు ఇచ్చానండి. జనరలీ మా ఇంట్లో ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగానే మ్యూజికల్ ఫ్యామిలీ కాబట్టి మా ఇంట్లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ సినిమా సాంగ్స్ రిలీజ్ అయినంటే ఫస్ట్ ఆ క్యాసెట్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది అండి. అవును. అయితే నేను వెరీ ఫస్ట్ నా అంతా నేను టేప్ రికార్డర్ ఉండేదండి. సో నా చిన్నప్పటి నుంచి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి దాన్ని యూజ్ చేయడం అర్థమైపోయేది ఇట్లా క్యాసెట్. అర్థమైపోద్ది. అవును. సో అట్లా నేను ఫస్ట్ నా అంతా నేనే రివైండ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ విని నేర్చుకున్న పాట యమహాన గారి సాంగ్ అండి, సూపర్ అండి. హరిహరన్ గారి. హరిహరన్ గారిది. ఫస్ట్ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అది ఇచ్చానండి మణి శర్మ గారి కాంపిటీషన్ లో, ఎక్కడ, స్కూల్లోనా? స్కూల్లో అండి, సెయింట్ క్లేర్ కాన్వెంట్ కేజీ స్కూల్. ఓకే. అవును, మీరు ఎక్కడ చదివారు? నా స్కూలింగ్ ఎల్కేజీ నుంచి 4th స్టాండర్డ్ వరకు నాది రామగుండంలో అయిందండి. ఓకే రామగుండం అంటే పుట్టింది పెరిగింది కూడా అక్కడ అనమాట, ఇంకా రామగుండంలో. ఓకే. ఆ తర్వాత 5th స్టాండర్డ్ నుంచి వైజాగ్ లో చదివానండి. డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అనమాట, నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి. ఓకే. 5th స్టాండర్డ్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా అక్కడే చేసేసానండి. ఇంకా తర్వాత ఇండస్ట్రీలోకి వద్దాము సింగర్ అవుదాము అనే ఉద్దేశంలో అదేలా అయిందంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇక్కడ చక్రి గారు ఒక లైవ్ కాన్సర్ట్ చేశారండి వైజాగ్ లో. వైజాగ్ లో. ఓకే. ఇప్పుడు కో సింగర్ గా నేను వెళ్ళాను అనమాట. ఓ సూపర్. వెళ్ళినప్పుడు అక్కడ చక్రి గారు నా గొంతు విని, నువ్వు ఇంత మంచి వాయిస్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, హైదరాబాద్ రా, అక్కడికి రా, అక్కడికి వచ్చిన కలు, ఆఫీస్ కి వచ్చి నీకు వర్క్ ఇస్తాను. నువ్వు ఏజ్ స్టార్ట్ చేస్తావంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ డెవలప్ అయి సెటిల్ అయిపోతావు అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారండి. సో ఇంట్లో కన్విన్స్ చేసి బీటెక్ ఇంజనీరింగ్ కి హైదరాబాద్ చాలా బాగుంటుంది అని చెప్పి హైదరాబాద్. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేశారా? హైదరాబాద్ లో ఇంకా ఇంకా 18 అంటే నా +2 తర్వాత నుంచి ఇంకా మొత్తం హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే. అయితే అప్పుడు నా 3rd ఇయర్ వరకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి 1st ఇయర్ 2nd ఇయర్ బీటెక్ ఆ 3rd ఇయర్ సెకండ్ హాఫ్ లో నేను సెకండ్ సెమిస్టర్ అప్పుడు ఇంకా నేను చక్రి గారిని కలవడానికి వచ్చాను. ఒక పక్కన చదువుకుంటాను ఇప్పుడు, అక్కడ నారాయణ గారు పరిచయం అయ్యారు. ఇట్లా ఇండస్ట్రీలో నేను ఇట్లా ఉన్నాను ఏదో పాడుతున్నాను అంటే కనుక దానికి మెయిన్ రీజన్స్ చక్రి గారు, వాళ్ళ బ్రదర్ మహిత్ నారాయణ గారు అండి. మహిత్ నారాయణ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. అవునండి.
యాక్చువల్లీ నిన్న మీతో పరిచయం అయిన దగ్గర నుంచి మీ పాటలు విన్నప్పటి అసలు యూ డోంట్ బిలీవ్, అసలు ఐఎమ్ సో క్రేజీ అనే సాంగ్ నా నోట్లోంచి వెళ్ళట్లేదండి, అసలు పాడుతూనే ఉన్నాను నేను. సో ఒక్కసారి అది వినిపిస్తారా? Okay. I am so crazy, you're amazing, baby. Sing a song with me. Hello, 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 hello. Listen to me, you're my sweetie. Let me hold your hand and say hello, 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 hello. Bangaru rangula silaka. నీకెందుకే అంతటి తొలక, ఎహరావే రావే బంగారు మొలక. I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మనకిద్దరు ఆత్మీయులు జాయిన్ అయ్యారండి, ఒక్కసారి వాళ్ళని పలకరించుకుందాం. హలో అండి. హాయ్ హాయ్ అండి భార్గవి గారు. హాయ్ అండి విఠల్ ఫ్రమ్ గారు. ఇజ్రాయెల్. యా విఠల్ గారు మా ఇజ్రాయెల్ నుంచి కాల్ చేస్తున్నారు. బాగున్నామండి. మనతో పాటు స్వరా కీర్తన్ గారు ఉన్నారు, మాట్లాడండి. రెండు మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి. స్వరా కీర్తన్ గారు పేరు చాలా బాగుందండి మీది కదా. ఆ పేర్లోనే డిఫరెంట్ గా ఉంది. పేర్లోనే సప్త స్వరాలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయండి. నాకు థ్యాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ థ్యాంక్ యూ టు భార్గవి గారు. మంచి ఒక సింగర్ ని మాకు పరిచయం చేశారు. యాక్చువల్లీ నేను నిజం చెప్తున్నాను, నేను ముందు ఆ పాటలు విని ఉంటాను కానీ తను పాడేదారు అనే విషయం నాకు తెలియదండి. అవునండి. సో అది మీరు ఇలా తీసుకురావడం వల్ల మాకు డైరెక్ట్ అతనితో మాట్లాడడం ఇది ఒక మంచి సన్నివేశం అండి. హాయ్ హాయ్ గురు. థ్యాంక్ యూ విఠల్ అన్న. రైట్, యాక్చువల్లీ నాకు చాలా మంచి సాంగ్ అంటే ఇది షార్ట్ ఫిలిం సాంగ్ అనుకుంటా. ఓ తొలి పుద్దు లాంటి ముద్దు గుమ్మ పిల్లో రసగుల్లో అనే సాంగ్ మీరు చాలా బాగా పాడారు. ఈ పాటను మీరు పాడాలి. అదే విధంగా ఇంకో పాట కూడా గుర్తు చేస్తాను, రేపటి కళ గురించి కూడా. ఈ రెండు పాటలు కొంచెం కొంచెమైనా మీరు పాడి వినిపించాలి. ఫస్టే నేను వచ్చాను కాబట్టి. అండ్ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఏమైనా ఉందండి? మెమరబుల్ మూమెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు బ్రో, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా పాట గుర్తు చేసావు. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు బ్రో. యాక్చువల్లీ నాకు మీరు రియల్లీ మీ పోస్ట్ చూడంగానే ఇప్పుడు దాదాపు 100 కంట్రీలో మీ గురించి, మీరు నిజంగా చెప్తున్నాను, మీ ముందు ఉన్న వ్యూస్ కంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్నాగా 2-3 రోజుల నుంచి మీ వ్యూస్ చూసుకోండి. రియల్లీ మేము ఎంజాయ్ చేస్తున్నాం అండి మీ పాటలు. చాలా బాగుంది. ఇది ఒక పాట కూడా మీరు ఇందాక పాడారు, ఆ పాట కూడా నాకు గణనాథ గణదేవ అనేది హిందీలో గణదేవండి హిందీ. అది నేను అదే అడగబోతున్నాను, మీరు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ ఇంకా పాడారా హిందీ? ఇంకా సినిమా సాంగ్స్ గానీ ప్రైవేట్ సాంగ్స్ గానీ ఇంకా ఉంటే మాత్రం వినిపియండి. తమిళలో పాడాను, కన్నడలో పాడాను. వావ్, డెఫినెట్ గా అండి, అది కూడా పాడించుకుందాం మనం. నాకు ఈ తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మ అనే పాట ఎంతవరకు వస్తే అంతవరకు పాడాలి. సూపర్ హిట్ సాంగ్, చాలా వ్యూస్ ఉన్నాయి మీకు ఈ సాంగ్ కి, మీకు తెలుసు ఆల్రెడీ. మీరు వచ్చినందుకు, మీరు తీసుకొచ్చినందుకు బాయ్. సో కాజా గారు, నమస్తే అండి. కాజా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యా కాజా గారు ఫ్రమ్ గుంటూరు అండి, స్వరా కీర్తన్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వింటున్నాం సార్ మీ మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక మంచి కళాకారుని మేము ఎలా మిస్ చేసుకున్నాం సరిగ్గా వినకుండా ఇలాంటి పాటలన్నీ. చాలా బాధగా కూడా ఉన్నాం. వస్తుందా వాయిస్? చాలా రిధం ఉంది సార్ మీ వాయిస్. మోడర్న్ టచ్ ఇస్తూనే ఒక హాయి గొలిపే ఒక ఆహ్లాదకరమైన కంఠం మీ వాయిస్ లో ఉంది. చాలా చిన్న వయసు నుంచే సాన పట్టారు స్వరాక్ గారు. చాలా బాగుంది గారు అంటున్నారు. ఆయన మంచి గొప్ప వ్యక్తి అండి. ఆయన చాలా దూరమైనప్పుడు బాధపడుతూ ఉంటాం అప్పుడు. అవునండి, వయసులోనే చనిపోవడం. సార్ చిరంజీవి గారి సాంగ్ ఏదన్నా పాత ఓల్డ్ మెలోడీ ఏదన్నా పాడండి, వింటూ ఉంటాను నేను. అది
ఇంద్రా మూవీలో పాడండి, అసలు అది కళ్ళు మూసుకుంటే శంకర్ మహాదేవన్ గారు పాడుతున్నారా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటదండి, డెఫినెట్ గా మీకోసం ఆ పాట పాడతారండి, వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి కాజా గారు. హలో అండి, ఇంకా ఇంకో ఆత్మీయులు ఎవరండి? హాయ్ అండి పద్మ గారు ఫ్రమ్ యుఎస్ఏ. ఎక్కడి నుంచి అండి? యుఎస్ఏ లో పిట్స్బర్గ్ నుంచి. యా మాట్లాడండి స్వరా కీర్తన్ గారితో. నమస్తే అండి. బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. చాలా మంచి రోజు సెలెక్ట్ చేసుకో. ఈ రోజు మన చిత్రమ్మ గారి పుట్టినరోజు. అవును, ఆవిడంటే మన అందరికి చాలా ఆదర్శవంతం కదా. మంచి మంచి రోజు. ఎంత బాగుందో వాయిస్ స్వరాలు, చాలా చాలా. అంటే మీ పిక్చర్ చూసినప్పుడు కొంచెం రఫ్ అండ్ టఫ్ ఏమో అనుకున్నాను మీరు మాట్లాడుతుంటే. ఎంత సూదింగ్ గా ఉందో పాటలు, అద్భుతంగా. గాడ్ బ్లెస్ యూ నాన్న, మీకు మంచి మంచి అవకాశాలు రావాలని. మన అందరూ చక్రి గారు అంటే అందరికి ఆత్మీయుడు. ఆయన ఎర్లీ ఏజ్ లో చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, కానీ ఆయన ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి కాబట్టి నీకు మంచి గుర్తింపు రావాలని అనుకుంటామండి. ఆయన పాట రూపంలో ఇంకా ఉన్నారండి? ఉన్నారు, కానీ బట్ అంటే ఇంకా ఇంకా మంచి పాటలు చేసేవారు కదా అని అంతే. ఇంకా ఆయన బతుకుంటుంటే ఇంకెన్నెన్నో మంచి పాట, ఎంతో మందికి అవకాశం ఇచ్చేవారు ఆయన. కొత్త వాళ్ళందరూ బాగా ప్రోత్సహిస్తారనమాట, అదొకటి లేదన్నదే అనిపిస్తుంది అనమాట. ఆయన ఎప్పుడు చిరంజీవిగా ఉంటారు మన మనసులో ఆయన పాటల ద్వారా. బట్ మీకు మంచి అవకాశం రావాలని, మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులందరూ గర్వపడేలాగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వింటుంటాను పాటలు. ఏదన్నా నా కోసం ఒక డివోషనల్ పాట కుదిరితే, టైం కుదిరితే కీర్తన గాని ఏదన్నా పాట కుదిరితే పాడు స్వరాగా, నేను వింటుంటానా. ఇప్పుడు పద్మ గారు అన్నట్టుగా మీరు రఫ్ గా ఉంటారా, ఎలా ఉంటారు యాజ్ ఎ సింగర్ మాకు తెలుసు, డైలీ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? ఐఎమ్ సో క్రేజీ అన్నారు కదా ఇందాక సాంగ్ లో. బేసిక్ గా అంటే నాకు బాగా ఎనర్జెటిక్ గా ఉండడం చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా సరే అంటే దేనికైనా సరే మామూలు అంటే దానికి ఒక ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు, నాకు బాగా నచ్చింది, వర్సటైల్ అనే మాట. వర్సటైలిటీ మెయింటైన్ చేయాలంటే అన్నిటికి తగ్గట్టు ఇవ్వాలంటే కొంచెం ఎనర్జీ ప్రాక్టీస్ ఇవ్వాలి, చాలా అవసరం అండి. సో అట్లానే ఉంటానండి. నేను ఫస్ట్ చూసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మాస్ ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్ ఏ పాడతారేమో అనుకున్నాను, కానీ మీరు డ్యూయట్ అది మెలోడీ కూడా ఎంత బాగా పాడారండి. అసలు ఆ బంతిపూల జానకిలో సాంగ్ సూపర్బ్ అండి, ఒక్కసారి వినిపిస్తారా? ఆవెన్నెల నవ్వులో నలుపుంది, నేను వలచిన మనసున తెలుపుంది, నేను ఎప్పుడు చేరుగదు నీ పైన ప్రేమే కరగదు, నిదురలేని కలలలోన నిజము కావా, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయి నీ వలన, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయి నీ వలన, పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, ఆహా నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ అండి. సూపర్ అండి, అసలు ఎంత బాగుందో. సో నేను అడగొచ్చా మీ కన్నీళ్ళు తీయగా మారాయా ఇప్పటికి ఎవరినైనా చూసి? యా హలో, చెప్పండి. హలో అండి, ఎవరైనా ఆత్మీయులు ఉన్నారా? హలో అండి, నమస్తే మేడం. నమస్తే భార్గవి గారు. నమస్తే అండి, గంగరాజ్ గారా? అవును మేడం, అవును మేడం. యా గంగరాజ్ గారు ఫ్రమ్ వైజాగ్ అండి. సో మనతో పాటు స్వరా కీర్తన్ గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడండి.
సార్, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మీరు వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. సార్ నా మై ప్లెజర్ సార్. మీరు రావడం అన్నది అంటే మా భార్గవి గారు మరి ఎంత రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చారనేది మాకు తెలియదు. అలా కాదు మేడం, మీరు ఎవరో ఒకరు తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తూ మా మాటలు వినిపిస్తూ వాళ్ళ మాటలు మాకు పలకరిస్తూ ఏంటంటే కుటుంబ సభ్యులకు ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని కలుపుతున్నారు మేడం. ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో సార్. సార్ చెప్పండి. స్వరాగ్ గారు మాట్లాడు. గంగరాజ్ గారు చెప్పండి సార్. సార్ మీరు ఎన్నో పాటలు పాడుతూ ఎన్నో మధురమైన పాటలు అందిస్తూ మన తెలుగు గౌరవాన్ని పెంచుతూ ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు పాడాలని మంచి మంచి అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు పాటలు పాడుతుంటే ఎలా ఉంటాయంటే మనకి గుండెకి హద్దుకు పోతాయి సార్. అలాంటి పాటలు పాడుతాను అంటే మీరు ఎంత కష్టపడి ఎంతో ఎన్నో రోజులు నిద్ర లేక కష్టపడి ఎంతో ప్రోత్సాహంతో ఎంతో దీంతో మీరు నేర్చుకుంటారు సార్. ఇదంతా కూడాను మీ కళ సార్, మీ కళని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను సార్, కళ ఉండడం ఎంత గొప్ప విషయం అని మీరు అంటారు, దాన్ని గుర్తించడం కూడా చాలా గొప్ప విషయం అండి. అవును సార్, గుర్తించాలి సార్, కళాకారులు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకోవాలి సార్. ఇంకోటి కూడా, తెలుగు పాటలు వింటా ఉంటే మీరు గుండెకి హత్తుకున్నట్టు, అది తెలుగు ఒక గొప్పతనం అదే సార్, తెలుగు భాషకున్న గొప్పతనం అది. అవును సార్. అవును, థ్యాంక్ యూ అండి గంగరాజ్ గారు. మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి. ఇంద్రలో పాట ఒకటి పాడి, ఇంద్రలో తప్పకుండా పాడతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనతో పాటు మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు ఉన్నారండి. ఫ్రమ్ వెంకటరెడ్డి గారు పెద్దాపురం కదా, మాచవరం. మాచవరం, ఓకే, సారీ సారీ అండి. ముందుగా నమస్తే అమ్మ. నమస్తే అండి. స్వరా కీర్తన్ గారు ఉన్నారు, మాట్లాడండి. స్వరా కీర్తన్, అబ్బబ్బబ్బా ఏం పేరమ్మా. స్వరా కీర్తన్, స్వ అంటే స్వరము. మీ పేరుకి అట్రాక్ట్ అయిపోతున్నారండి తర్వాత మీ వాయిస్. నిజంగా కీర్తన్, స్వరా కీర్తన్ గారు కీర్తనలు వింటున్నాను. గణనాథ ఆ గణనాథ ఆలకించవయ్యా ప్రార్థన అంటూ మొదలు పెట్టారు. మరి ఎన్నో విషయాలు చెప్తున్నారు. చక్రి గారు మీ గురువులు అవటం కూడా అదృష్టం. ఆయన సంగీతం అంటే మేము మామూలుగా చెప్ప తీసుకోవడం అంటారు మా భాషలో అయితే. సంగీతం చాలా ఇష్టం. బహుశా రవితేజ్ గారికి కూడా ఆయన బహుశా తమిళ అమ్మాయి ఏదో పేరేట అమ్మా నాకు గుర్తు రావట్లేదు. చక్రవర్తి చాలా చాలా బాగా చేస్తారమ్మా. నిజానికి మన స్వర కీర్తన గారి గురించి నేను కొంచెం వెనకబడి ఉన్నాను, నాకు పెద్దగా తెలియలేదు. మరి మా భార్గవి మామూలుగా ఇలాంటి ప్రముఖులను కూడా తీసుకురావడం కూడా ఆనందకరమైన విషయం. అవి తెలియలేదంటే నేను వెనకబడి నూతన అప్పటి వాడిని కాబట్టి. ఇంకో మాట చెప్పాలమ్మా మీకు ఈ విషయం ఏంటంటే, నిజంగా మా స్వర కీర్తన గురించి పెట్టిన అటువంటి ప్లే కూడా అదేంటంటారమ్మా, ప్లే పెట్టిన బొమ్మనే ప్లే ప్లేయరా, ప్లేయర్ కూడా చూడలేదు ప్రోమో పెట్టాం. స్వర కీర్తన పడలేదు, ఒక రూపం కూడా నేను చూడలేదు. మీరు మాటలు చెప్పేసి మీ స్వరం విని స్వర కీర్తన తల్లిదండ్రులు కూడా సంకీర్తి ఓకే అండి. డిస్టర్బెన్స్ వస్తుందండి బాగా. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా హ్యావ్ ఎ నైస్ డే అండి. సో సుజీ గారు ఫ్రమ్ హైదరాబాద్. సుజీ గారు ఎలా ఉన్నారు? యా నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? యా చాలా బాగున్నాను. స్వరా కీర్తన్ గారితో మాట్లాడండి. నమస్తే. యా నమస్తే అండి. మీ పాట బాగుంది, మీ వాయిస్ బాగుంది, మీ పేరు బాగుంది.
ఒక చిన్న ప్రశ్న అండి, మీరు ఇప్పటి వరకు పాడిన పాటలన్నింటిలో మీకు బాగా కష్టపడి ఇష్టపడి నేర్చుకున్న పాట, అంటే అన్ని పాటలు కష్టపడతారు, కొంచెం ఎక్కువగా కష్టపడి ఇష్టపడి పాడిన పాట ఏదైనా ఉంటే మాకు పాడి వినిపిస్తారా? తప్పకుండా అండి, డెఫినెట్ గా. ఏ సాంగ్ చెప్తారా, స్వరాగ్ గారి సాంగ్? యాక్చువల్లీ బాగా ఇష్టపడి అయితే ఒక పాట పాడానండి, ఎందుకంటే ఒక హీరో ఉన్నారండి, అంటే చిన్నప్పటి నుంచి ఆ హీరోని టీవీలో చూస్తా, సినిమాలో చూస్తా, ఆయన సినిమాలు థియేటర్ లో చూసుకుంటా. ఒక పెద్ద హీరో మన ఇండస్ట్రీలో వారు ఎవరో కాదు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, ఓకే. బాలకృష్ణ గారికి తను రూలర్ మూవీలో పాడాను సంక్రాంతి అనే సాంగ్. అవును, సూపర్. ఆయన బాలకృష్ణ గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆల్బమ్ లో ఆయనకి ఇష్టమైన పాట ఏంటంటే ఈ పాట పేరు చెప్పేవారు. నాకు అది బాగా మెమొరబుల్ ఉండిపోయిందండి. ఆ సాంగ్ నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా, మీ సాంగే కదా, నో ప్రాబ్లం, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు చాలా బాగా పాడతారు, పాడేయండి, ఒకసారి పాడండి. హలో హలో, పాడండి స్వరాగ్ గారు. యా యా, పాడండి, వింటున్నాను నేను. సమ్మక్క గిరిజక్క జీతక్క పండిందే మన పంట, కొడవలి పట్టి కోసిన పంట, ఇంటికొచ్చినాక పండగ జరగాలంట. నల్లరేగళ్ళ బంగారాలే, నిండు నట్టిళ్ళు, పూల గుబ్బిళ్ళ సింగారాలే, పల్లె ముంగిళ్ళు సామీరంగా, ఏడాది కష్టమంతా అదృష్టమై ఊరంతా కోలాటమాడిందే. కోలన్న కోల సంక్రాంతి, సంక్రాంతి వచ్చిందిరా, మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా, మకర సంక్రాంతి, సంక్రాంతి వచ్చిందిరా, కోటి సరదాల సందళ్ళు తెచ్చింది. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందంటుందండి, కొంచెం వినిపి, మధ్యలో బ్రేక్ అయింది, కొంచెం బ్రేక్ అయింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సుజీ గారు, థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. అండ్ మనతో పాటు ఇంకో ఆత్మీయులు ఉన్నారండి. హలో అండి. హలో హలో అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. వాణి గారా? హలో హలో అండి, వాణి గారు మ్యూట్ లో ఉన్నారండి. యా, కాల్ డ్రాప్ అయిందండి, మళ్ళీ చేస్తారు. సో చెప్పండి స్వరాగ్ గారు, చెప్పలేదు మీరు, దానికి షై ఫీల్ అయ్యారు, చెప్పలేదు, మీ కన్నీళ్లు తీయక మారాయా అంటే. యా, ఇట్స్ ఓకే అండి, నేను ఇబ్బంది పెట్టను. అండ్ మనతో పాటు వాణి గారు ఉన్నారండి. హలో అండి వాణి గారు. హలో హలో వాణి గారు, మీ వాయిస్ రావట్లేదండి వాణి గారు. సో వాణి గారు, మీ వాయిస్ రావట్లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి నెట్వర్క్. హలో. యా, కాల్ కట్ అయిపోయిందండి, సో మేబీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉంటుంది. సో చెప్పండి సార్ అక్కారు, మీరు ఫస్ట్ ఛాన్స్ చక్రి ఇచ్చారని చెప్పి, చక్రి గారు ఇచ్చారని చెప్పారు కదా, అవునండి. మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటండి? సినిమాలో నేను మూవీస్ లో ఫస్ట్ ప్లేబ్యాక్ ఫస్ట్ పాడిన పాట ధనరాజ్ గారు హీరో అండి, సినిమా నాకర్మ కాలిపోయింది అనే సినిమాకి ఫస్ట్ పాట. ఓకే, సాడ్ సాంగ్ ఫస్ట్, నేను ఇండస్ట్రీలో నా ఫస్ట్ సాంగ్ అదే అండి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా, ఎదగది ఖాళీ చేసి, చెరిపేయమంటే చెరిపేయగలన, ప్రేమల గుర్తులు అన్ని ఎలా నేను వెళ్ళేది, ఎలా అన్ని మరిచేది, ఎలా నేను వెళ్ళేది, ఎలా అన్ని మరిచేది, వెళ్ళక తప్పకపోతే కాటికే కదా వెళ్ళేది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా, ఎదగది ఖాళీ చేసి, చెరిపేయమంటే చెరిపేయగలన, ప్రేమల గుర్తులు అన్ని. నాకు అవకాశం ఇచ్చింది ఘనశ్యామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ గారు ఇచ్చారండి ఫస్ట్ ఆపర్చునిటీ. మనతో మళ్ళీ వాణి గారు జాయిన్ అయ్యారండి. హలో అండి. హలో వాణి గారు. వాణి గారు, నేను స్వరాగ్ గారు పిలుస్తున్నారు. యా, మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉందండి, వీలైతే మీరు మొబైల్ కాల్ చేయండి వాణి గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి ఏదైనా స్ట్రగుల్స్ పడ్డారండి? ఈజీగానే వచ్చారా? పెద్ద స్ట్రగుల్ అంటే ఏం లేదండి. అంటే బేసిక్గా ఏంటంటే నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతున్న టైంలో అండి, నేను దీంట్లో ఎడ్యుకేషన్ ఉండే నాకు. అవును, చిన్న వయసులో వచ్చారు కదా చదువుకుంటూ రావడం. సో దానివల్ల ఏంటంటే అండి, పెద్ద స్ట్రగుల్ ఫేస్ చేసే అవకాశం నాకు భగవంతుడు కలిగించలేదు. నాకు ఒకవేళ ఏమైనా స్ట్రగుల్ వచ్చినా కూడా నేను దాన్ని హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటా అండి, అదేం ప్రాబ్లం లేదు. అంటే దేనికన్నా సరే ఏదో ఉండాలండి. యాక్చువల్ వెరీ స్టార్టింగ్ లో అంటే స్ట్రగుల్ అంటే పెద్ద స్ట్రగుల్ కూడా కాదండి. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు చేతిలో, స్టూడెంట్ కదండి. సో అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. సో ఇంట్లో ఇట్లా రికార్డింగ్కి వెళ్తున్నాను, స్టూడియోకి వెళ్తున్నాను అని చెప్పాలంటే భయం. ఓహో వీడు అక్కడికి వెళ్తున్నాడు అంటే ఇంకా ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తాడని అంటారేమో. ఎందుకంటే మా పేరెంట్స్ ఇక్కడ ఉండేవారు, ఇక్కడ సెపరేట్ గా ఉండేవాడి హైదరాబాద్ లో, పేరెంట్స్ అక్కడ ఉండేవారు, వైజాగ్ లో ఉండేవారు. సో అప్పుడు అంటే ఆకలేసేది, స్టూడియో రికార్డింగ్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు అడిగితే పిల్లలు మానేస్తారా అని భయం వేసేది. 50 రూపాయలు అడుగుదాం కొంచెం అదలా ఉండేదండి. అదొక్కటే, అది కూడా కొంత టైం వరకు అది ఉండేదండి, ఆ తర్వాత సెట్ అయిపోయింది. ఓకే, మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. సత్యనారాయణ గారు హలో అండి. ఓ కాల్ డ్రాప్ అయిపోయింది. అండ్ చెప్పండి, ఎప్పుడైనా మీకు ఇలాంటి అదో మనకు సత్యనారాయణ జాయిన్ అయ్యారండి. హలో అండి సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మన అన్న రెడ్డి ఫ్యామిలీకి. సో పరిగెవరు, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హాయ్ సురాగ్. హలో సార్. నమస్తే సార్. ప్రోగ్రామ్ అంటున్నాయా, బాగా మంచి మంచి పాటలు బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీకు నచ్చిన బెస్ట్ సింగర్ ఎవరు, నచ్చిన బెస్ట్ సింగర్ ఎవరు, వారి మంచి పాట, వారి పాట ఒకటి ఏదన్నా? శంకర్ మాధవన్ గారు అండి, నా ఫేవరెట్ సింగర్. ఓకే, వారి పాట ఒక పాట, మంచి పాట ఏదన్నా? తప్పకుండా అండి. యాక్చువల్ ఇందాక ఇందిరా సాంగ్ అడిగారు కదండి, ఇందిరా మూవీ సాంగ్ అడిగారు, శంకర మాధవన్ సాంగ్ అడిగారు, కాంబినేషన్ లో పాట పాడతానండి. నా బెస్ట్ ఫేవరెట్ సింగర్ శంకర్ మాధవన్ గారు అండి, ఆ తర్వాత దెన్ హరిహరన్ గారు. సో వీళ్ళిద్దరు పాట అండి, ఆ సాంగ్ పాడతాం. వారణాసిని వర్ణించే నా దీపిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా, ముక్తికే మార్గం చూపేమని కర్ణిక, అల్లదే అందిన ఈ చిరుకంటిక, నమక గమకాలే ఎదలయలై కీర్తన చేయగా, యమక గమకాలే పదగతులై నర్తన చేయగా, ప్రతి అడుగు ధరిస్తోంది ప్రదక్షిణగా, విలసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగ మారి, విశలాక్ష సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి, బం బం భోలే శంఖం మోగలే, డం డం ఢోలే చెలరే గిందిలే, తద్దిన కదిందరువై సందడి రేగని, ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని, విలసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగ మారి, విశలాక్ష సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి. సూపర్ అండి, అసలు కళ్ళు మూసుకుంటే మాకు శంకర్ మహాదేవన్ గారే పాడుతున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. యా బాయ్ అండి. ఒక మొబైల్ లో ఇంకో ఆత్మీయులు ఉన్నారండి. హలో అండి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, రమణ గారా? అవునమ్మా, స్కైప్ అవ్వట్లేదండి. యా జాయిన్ అవుతుందండి, బాగానే వస్తున్నారు. ఓకే రమణ గారు, స్వరగ్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో, నమస్తే రమణ గారు, బాగున్నారండి? సార్ బాగున్నాం సార్. హలో చెప్పండి. ఈరోజు గెస్ట్ ఉన్నారండి, సింగర్ స్వరాగ్ కీర్తన్ గారు ఉన్నారండి,
ఓకే అండి, వింటూ ఉండండి షోని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమణ గారు. వైజాగ్ నుంచి కాల్ చేస్తారండి రమణ గారు అని మన రెగ్యులర్ కాలర్. అయితే మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎప్పటికైనా కూడా అంటే ఇది ఒక పక్కన బెస్ట్ అనిపిస్తుంది, ఇంకో పక్కన కొంచెం ఒక భయం కూడా క్రియేట్ చేస్తుంది అండి. అవును, ఏంటనుకున్నారు ఆ కాంప్లిమెంట్? మీ వాయిస్ శంకర్ మాధవన్ గారి వాయిస్ ఉంటదండి అని చెప్పేసి అంటారు. అంటే అదొక పెద్ద, జనరల్ గా ఇప్పుడు నాలాంటి సింగర్స్ అండి, శంకర్ మాధవన్ గారు అంటే దేవుడు ఆయన అనమాట, దేవుడు లాగా అనమాట. ఇప్పుడు అసలు అంటే నాకు ఆయనది పోలిస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అంటే ఏదో ఆయన ఆయనకి ఏదో ఇన్సల్ట్ లా అనిపిస్తూ ఉంటుంది నాకు. అయ్యో లేదండి, చాలా బాగా పాడుతున్నారు. ఆ కాంప్లిమెంట్ అనేది అయితే నాకు లైఫ్ టైం ఉండిపోతుంది అండి, ఆల్వేస్ లైక్ రైట్ ఫ్రమ్ 7th స్టాండర్డ్ నాకు చాలా మంది చెప్పే మాట ఉంటుంది. ఎస్ అండి, ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు పాడిన సాంగ్ విన్న తర్వాత నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్. యాక్చువల్ గా నేను మీ ప్రొఫైల్ లో విన్నాను. ఒక్క నిమిషం అండి, ఇంకో ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, వాణి గారు అండి. హలో అండి, హలో, నమస్తే అండి శ్రీరామూర్తి గారు. నమస్తే అండి శ్రీరామూర్తి గారు. నమస్తే అండి గురువు గారు. స్వరా కీర్తన్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు శ్రీరామూర్తి అండి, హైదరాబాద్ లో ఉంటాను నేను. మీరు చదువుకుంటున్నప్పుడు, రామగుండ చదువుకున్నప్పుడు నేను బహుశా మంచిర్యాల లో ముందు ఉంటాను, మంచిర్యాల లో జాబ్ చేశాను నేను. అచ్చా, అవునా సార్? ఓకే ఓకే, మా ఊరోళ్ళు అయితే మీరు? హైదరాబాద్ జిల్లా. యాక్చువల్లీ మన శ్రీరామూర్తి గారు మా గురువు గారు అండి, మంచి రచయిత, కథలు రాస్తారు, పాటలు రాస్తారు, ఈనాడు పేపర్లో అంతర్యామి అవి రాస్తుంటారు. మా అందరికి ఒక పెద్ద దిక్కు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ సమయాన్ని కేటాయించి. అయ్యయ్యో, అలా అంటారేంటి గురువు గారు? ఈనాడు అంతర్యామిలో ఇవాళ వ్యాసం పడింది చూడండి వీరుంటే. తర్వాత ఒక ఇప్పుడే 4 లైన్స్ రాశాను, ఈ 4 లైన్స్ మీకు అంకితం చేస్తూ పాడుతున్నానండి. సుస్వరాగ కీర్తనామృతాల బిందు బిందువు, సుస్వరాగ కీర్తనామృతాల బిందు బిందువు, నలువరాని దీవ నలకి బంధువు, క్రాసైన మాసైన లైటైన రైట్ అంటూ దళమెత్తే పాడుగా సుధా సింధు, క్లాస్ అయినా మాస్ అయినా లైట్ అయినా రైట్ అంటూ గళమెత్తే పాడు గాన సుధా సింధు, నీవు సుధా సింధు, గాన సుధా సింధు అని ఇప్పుడే 4 లైన్స్ రాశాను. మీకు అద్భుతం చెప్తున్నాను సార్, నాకు ఆశీర్వదించండి సార్. ఇట్లానే నన్ను చాలు, ఇంకా నాకేం అవసరం లేదు. అన్ని రకాల పాటలు మీరు పాడగలుగుతున్నారు. సినీ గాయకుడికి ఉండవలసిన లక్షణమే అది, ఏ పాట అయినా క్లాస్ అయినా మాస్ అయినా ఏదైనా పాడాలి, అన్ని అట్లా పాడితేనే చిత్తప్రజ్ఞ కలిగినటువంటి వాడు అనమాట. కాబట్టి ప్రతిభాశాలి అనేటువంటి గాయకుడు అట్లానే, నేను క్లాస్ అనే పాడతానండి, బ్యూషే పాడతాను, లేకపోతే విషాద గీతమే పాడతానంటే అక్కడ కుదరదు. కాబట్టి ఎందుకంటే ఇంకో విచిత్రం ఏంటంటేనండి, చక్రి 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు నేను మహబూబాబాద్ లో లెక్చర్ అండి. ఓ వావ్, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. చక్రి నాన్నగారు మా కోవర్కర్, కోలీగ్, టీచర్. ఆయన హై స్కూల్లో ఉండేవారు, మేము కాలేజీలో ఉండేవారు, జూనియర్ కాలేజ్, హై స్కూల్ వెనకే కాలేజీ ఉండేది. చక్రి గారు అప్పుడు 6th 7th లోనూ ఉండి ఉంటాడు అప్పుడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. మహబూబాద్ లో పనిచేశాను, తర్వాత మంచిర్యాల పనిచేశాను, సిర్పూర్ కాలేజీలో పనిచేశాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు. అండ్ చక్రి గారి పేరు తీసుకొచ్చినందుకు ఒక కొత్త నిజం తెలిసింది మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మూర్తి శ్రీరామ్మూర్తి గారు, బాయ్ అండి. సో స్వర కీర్తన్ గారు చెప్పండి, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ శంకర్ మహాదేవన్ గారు అన్నారు కదా. ఓకే హలో, తక్కువ టైంలో హాఫ్ అన్ అవర్ ఉంటుంది మనం స్టార్ట్ చేసి, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్, ఇంతలో అసలు విన్నారు రాశారు పాడారు నిజంగా. అప్పటికప్పుడు రాసేస్తారండి మా గురుగారు. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా మీకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయా, అంటే మీరు మీతో పాడించాలి అని అనుకునే పాట వేరే వాళ్ళు పాడడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు పాడే వేరే వాళ్ళతో పాడించాలనుకునే పాట మీతో పాడించడం కానీ అలాంటివి జరిగాయా? అది గుడ్ అనుకోండి. అంటే వేరే వాళ్ళతో పాడించాలనుకుని పాడించింది అయితే, అంటే ఎట్లా ఉంటారంటే, అంటే ఒకళ్ళని బలంగా ఫిక్స్ అయ్యి వాళ్ళతో పాడిచేస్తారు. అవును, వాళ్ళతో వర్కౌట్ అవునప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ నాది ట్రై చేస్తారు, నాది వర్కౌట్ అవుతుంది, నాది నచ్చుతుంది పెట్టేస్తారు. అంటే అది ఎవరిది ఏంటి అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదండి, పేరు చెప్పకండి పర్లేదు. అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయండి. ఓకే అండి, మీరు మిస్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయా? అలా అంటే మిస్ అయ్యాను ఏమో గానీ వాటి గురించి ఆలోచించలేదు, పెద్ద పట్టుకోలేదు, ఇంకా అయిపోయింది మళ్ళీ. ఓకే అలాగే ఉండాలి పాజిటివ్ వేలో. ఓకే అండి, బాగుంది. అండ్ స్వరాగ్ గారు నెక్స్ట్ 5 ఇయర్స్ లో స్వరాగ్ గారిని ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? లేదండి, ఫస్ట్ నుంచి అయితే నాకు మంచి పేరు సంపాదించాలండి, అంటే ఎక్కడికైనా జనాలు గుర్తించాలి, గుర్తుపట్టాలి, అంటే అట్లీస్ట్ నన్ను డైరెక్ట్ గుర్తుపట్టుకుతానండి, నా పాటలు ఎక్కడికెళ్ళినా నాకు అక్కడ వినిపిస్తే నాకు అదే తృప్తి. అంటే మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాడడం గానీ, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? బైబాన్ ఏఆర్ రెహమాన్ గారు అండి. ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళండి. అండ్ నేను వాళ్ళ కంపోజిషన్ లో నాకు పాడే అవకాశం వస్తే అంతకంటే ఇంకేం కావాలండి. ప్రెసెంట్ అయితే దేశ్ ప్రసాద్ గారికి, తమన్ గారికి పాడాలని అయితే చాలా కోరికగా ఉందండి. డెఫినెట్ గా మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నామండి. అండ్ ఒక ఆత్మీయులు ఉన్నారండి, పలకరించేద్దాం. హలో అండి. హలో, మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీసేసి మాట్లాడారు. భార్గవి గారు ఎలా ఉన్నారు? యా హాయ్ వింధ్యా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫ్రమ్ ఆస్ట్రేలియా. యా వింధ్యా ఫ్రమ్ ఆస్ట్రేలియా అండి. మనతో పాటు స్వరాగ్ ఉన్నారు, మాట్లాడండి. వింధ్యా గారు నమస్తే అండి. వింధ్యా, ఈ పాటలు చాలా చాలా బాగున్నాయి, మీ గొంతు చాలా బాగుంది నిజంగానే, దగ్గరగా ఉంది అసలు. అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి రేంజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, లైక్ మంచి రేంజ్ చాలా, మీ రేంజ్ కూడా అలానే ఉంది. అయితే ఎక్కువగా హై నోట్స్ లో ఉండే పాటలే ఎక్కువగా పాడుతుంటారు శంకర్ మహాదేవన్ గారు, కానీ మీ మీ స్వరంలో ఒక లో నోట్స్ లో ఉన్న పాట కూడా ఒకటి వినాలని ఉంది నాకు ఒక్కసారి, ఏదైనా అంటే కొంచెం బేస్ లో వచ్చేలాగా కుదిరితే, జస్ట్ ఒక రిక్వెస్ట్. ఆ తర్వాత మీ యొక్క ఇంటర్వ్యూ చూసానండి, ఏఆర్ రెహమాన్ గారి ఫేవరెట్ పాట మన వెన్నెలవే వెన్నెలవే ఒకటి పాడారు. అది నా ఫేవరెట్ పాట అండి, డెఫినెట్ గా ఆగాలనుకున్నాను. యా ఒకసారి ఆ పాట కూడా వినాలనుంది మీరు పాడితే. తప్పకుండా అండి పాడతాను. యా డెఫినెట్ గా అండి. మీరు అంటే బేస్ సాంగ్ అని అనడం కంటే కూడా మీరు ఏదైనా సాంగ్ ఒకవేళ అదృష్టం తెలిసిన సాంగ్ మీరు ఏమైనా అడిగితే నేను డెఫినెట్ గా పాడతారండి. అంటే ఇప్పటికి ఇప్పుడు నేనేం ఆలోచించలేకపోతున్నాను, అంటే అది నాట్ ఏ కంపల్షన్, మీకు కుదిరితే పాడండి. వెన్నెలవే తప్పకుండా పాడతారండి. వెన్నెలవేలో కూడా కొంచెం 4 ఆక్టేవ్స్ ఉంటాయి కాబట్టి బానే ఉంటుంది. ఐ థింక్ ఫై. యా నాకు చాలా ఇష్టమైన పాట, అది పాడండి, డెఫినెట్లీ వింటుంటాను. థాంక్యూ. థ్యాంక్ యూ విందా, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి, ఒక్కసారి పలకరించేద్దాం. హలో అండి. హలో అండి. నమస్తే భార్గవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా నమస్తే అండి, లవరాజ్ గారు ఫ్రమ్ వైజాగ్. యా బాగున్నారండి ఒకసారి? హలో బాగున్నాం అండి, బాగున్నాం. నమస్తే సార్, మనతో పాటు స్వరాగ్ గారు ఉన్నారు, పలకరించండి. బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాం అండి, బాగున్నాం. మీ వాయిస్ ఎంత భార్గవి గారి షోలో
కానీ చాలా మంచి మంచి పాటలు వింటున్నావు, నేను నుంచి ఇంకా మంచి మంచి పాటలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అండి. లోరాజ్ గారు స్వరాగ్ గారు వైజాగ్ లోనే చదువుకున్నారండి. ఎక్కడండి, ఏ కాలేజీ సార్? ఎన్టీపీసీ అండి. నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చేశానండి, స్టీల్ ప్లాంట్ శ్రీ చైతన్యలో. అవునండి, అవును, తెలుసు. ఆ తర్వాత నా పెరిగింది అయితే అక్కడ ఎన్టీపీసీలో అండి, పర్వాడ దగ్గర సింహాద్రి అని టౌన్షిప్ ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అవునండి, ఉంది ఉంది, తెలుసు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. లవరాజ్ గారు హ్యావ్ ఎ నైస్ డే అండి. ఈశ్వర్ గారు ఒక నిమిషం అండి, ఒక మొబైల్ లో ఆత్మీయులు ఉన్నారు. హలో అండి. హలో అండి, బాగున్నారండి? సుధాకర్ యా, బాగున్నానండి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి మీకు. యా, సుధాకర్ గారు ఫ్రమ్ అట్లాంటా అండి, మాట్లాడండి. స్వరాగ్ కీర్తన్ గారు ఉన్నారండి ఈ రోజు మన గెస్ట్. గుడ్ ఈవినింగ్. గుడ్ 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 ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మీకు. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వింటున్నారండి ప్రోగ్రామ్? వింటున్నారా స్వరాగ్ కీర్తన్ గారి పాటలు వింటున్నారా? ఇప్పుడు ఇప్పుడు 6:30 స్టార్ట్ చేశానండి. ఓకే అండి, వింటూ ఉండండి షో, మిగతా షో వింటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు. యా, హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్. సో వీళ్ళంతా మన రెగ్యులర్ కాలర్స్ స్వరాగ్. మనతో పాటు ఈశ్వర్ గారు ఉన్నారు. హలో అండి. హలో, శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం అండి ఇద్దరికి. యా, శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. స్వరాగ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారు? మీరు మా వైజాగ్ వచ్చి అన్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు పరిచయం చేస్తారు. యా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింటూ ఉండండి, మంచి పాట పాడతారు మీకోసం. థ్యాంక్ యూ అండి. సో మన ఫస్ట్ పాపం విఠల్ గారు అడిగారండి ఓ సాంగ్, ఫోక్ సాంగ్ అది. హలో అండి. హాయ్ భార్గవి, గుడ్ ఈవినింగ్. హాయ్ వాణి గారు, ఎలా ఉన్నారు? చాలా సార్లు కనెక్ట్ అయ్యారండి, మాట్లాడండి ఇప్పుడు స్వరాగ్ గారితో. మొబైల్ అండి స్వరకెత్తని గారు, వావ్, మీ పేరు ఎంత బాగుంది తెలుసా? మీ వాయిస్ చాలా బాగుంది, ఎంత చక్కగా పాడుతున్నారు తెలుసా? అమ్మ పాడితే అమ్మ ఒడిలో పాప ఎలా నిద్రపోతుందో అంత హాయిగా అనిపిస్తుంది తెలుసా అండి మీ పాటలు వింటూ ఉంటే. ఏమో ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ ఎంత మంచి వాయిస్, అబ్బా మేము మిస్ అయ్యామండి. ఇప్పుడు చూసాం కదా, విన్నాం కదా, మాకు నచ్చిన మీ ఏంటది నెట్ లో కొట్టుకొని మీ పాటలు అవి వింటూ ఉంటాం అండి. సూపర్ అండి, చాలా థాంక్స్. ఫస్ట్ వినాయకుడి కోసం పాడారు కదా, చాలా బాగుందండి. ఎంత బాగుంది తెలుసా అంటే వింటుంటే వెరీ కొత్త స్టైల్లో ఉన్నట్టు అనిపించింది, కానీ అంటే నాకు ఆ స్వరాలు కీర్తనలు నాకు రావు కాబట్టి బాగుంది. ఏదో వెరైటీగా చక్కగా ఇంట్రెస్ట్ గా భలే భలే ఉంది. అలా పాడుతూ ఉండండి, ఇంకా ఇంకా పాడండి. అది విఠల్ గారు అడిగారు కదా ఆ పాట పాడండి, మేము కూడా వింటాం. మేము మాకు కూడా తెలియదు ఆ పాట ఏంటో, మీరు మీరు పాట వినిపిస్తే మేము విని తరిస్తామండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మా ఆత్మీయుల అనుభవం అభిమానం ఇలా ఉంటుంది స్వరాగ్ గారు. చాలా బాగుందండి. యా, వాణి గారు తప్పకుండా పాడతారండి, వింటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. యా, హ్యావ్ ఎ నైస్ డే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో విఠల్ గారు అడిగిన సాంగ్ ఒకసారి. ఓకే అండి, పాడతాను. యా, ఏ తొలి పొత్తు లాంటి ముతుగుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీదే. ఏ తొలి పొత్తు లాంటి ముతుగుమ్మ పిల్లో
కష్టకుల్లో నా గుండె సాటు సోటంతా నీదే, నిన్ను చూడగానే నన్ను నేనే మరసిపోతీనే, నీ సోయల పడి యాగమైతినే, తొలి పొత్తు లాంటి ముత్తు గుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీదే, నీ సింగారాన్ని చూసి పిల్ల బంగారమే సిన్న పోయిందే, ఎంత ముద్దొస్తున్నావే నువ్వట్టా ఇట్టా చూస్తే ఎట్లా, చాలి సూపర్ అదే జర్రాన పట్ల గుండె నీ దిక్కే గుంజుకుందే, మనసు ఏనాడో నన్ను ఇడిసిపోయిందే, తొలి పొత్తు లాంటి ముత్తు గుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీదే. అలా అంటారండి. సూపర్ అండి. అండ్ మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరండి? హీరోకి నేను పాడాలి అనే ఒక డ్రీమ్ ఉందా మీకు? రామ్ చరణ్ అండి, నేను రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్. అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారి ఫ్యాన్. రామ్ చరణ్ గారు పెద్ద ఫ్యాన్ అండి నేను. యా అండి, మీ జనరేషన్ కి రామ్ చరణ్ గారు. అండ్ అయితే మీరు చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు కదా, అమ్మ అమ్మ మీద, నాన్న మీద, అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద, అండ్ అలాగే నోట్స్ డిమోనిటేషన్ అయినప్పుడు కూడా అది కూడా పాడారు. అప్పుడు డాన్స్ కూడా చేశారు, మీలో డాన్సర్ ఉన్నారని కూడా ఆ సాంగ్ లో చూసాం అన్నమాట. అంటే అది కొరియోగ్రాఫర్ ని మెచ్చుకోవాలండి. అంటే ఐడియానే లేదండి డాన్స్ చేయాలని. అంటే మా కొరియోగ్రాఫర్ సాయిరాజ్ మాస్టర్ వేయించారు అన్నమాట. పాట కూడా చాలా చక్కగా చూపించారండి ప్రొడ్యూసర్ రెహాన్ గారు. మా బ్రదర్ అంటాడు మహిత్, సారీ మహేష్, గోపిమహేష్ చాలా బాగా చేశారు. అజిత్ ఒక ఆత్మీయులు యాడ్ అయినట్టున్నారండి. హలో, హలో అండి. హలో అండి. హలో అండి, భార్గవ్ గారు బాగున్నారా? యా హలో అండి, హాస్ని గారు ఫ్రమ్ యూకే అండి. హాస్ని గారు ఫ్రమ్ యూకే. యా స్వరాగ్ గారితో మాట్లాడండి హాస్ని గారు. హలో స్వరాగ్ గారు, చాలా బాగుందండి మీ వాయిస్, చాలా చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. శంకర్ మహాదేవ్ సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. బ్రత్తే సాంగ్ ఒకటి పాడారు కదా ఆయన, అవును, సో ఆ సాంగ్ ఏమన్నా పాడగలరా? అది పాడచ్చు కానీ చాలా పెద్దది కదండి, కొంచెం బాగా ఆపాలి. సరి దునియా మే గీతో కి రుతు అర రంగో కి బరకా ఖుషబు కి ఆంధీ మే కి హుయి సి అబ సారి ఫిజాయ్, మే కి హుయి సి అబ సారి హవాయ్, ఓయి హుయి సి అబ సారి దిశాయ్, బదిలి హుయి సి అబ సారి అదాయ్, జాగి ఉమంగే ధడక రాయ్ దిల్, सासों में तूफान होटो पे नक में आंखों में सपने, सपनों में बीते हुए सारे बुलम है, जब कोई आया था नजरों पे छाया था, दिल में समाया था, कैसे मैं बताऊं तुम्हें कैसे उसे पाया था, यार इसे चेहरे पे बिखरे जो जुल्फे तो ऐसे लगता था जैसे कोहरे के पीछे एक ओस में धुला हुआ फूल खिला है, जैसे बादल में एक चांद छुपा है और झांक रहा है, जैसे रात के पर्दे में ఏక సవేరా హై రోషన్ రోషన్. గట్లా అట్లా వెళ్తా ఉంటుంది. వావ్ అండి, సూపర్ అండి, చాలా బాగా. మన తెలుగు ఇండస్ట్రీ, మన టాలీవుడ్ శంకర్ మాధవ్ మీరే ఇంకా. యా సూపర్ అండి, చాలా చాలా బాగుంది. సో మన థ్యాంక్ యూ అండి హాస్ని గారు. ఇంకేమైనా అడుగుతారా? వెరీ మచ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. సో మన ఇంత ముందు వింధ్యా గారు అడిగారు వెన్నెలవే వెన్నెలవే, నా ఫేవరెట్ సాంగ్ అండి. నేను ఎంతో మందిని అడిగి పాడించుకుంటూ ఉంటాను ఈ సాంగ్. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం, ఇది సరసాల తొలి పరువాల చెత్త సాయంత్రం సయ్యన్న మందారం, చెలి అందాల చెలి ముద్దాడే చిరుమొక్కల్లో సిక్కేసే పున్నాగం, పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మోయువేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీద,
ఏ పువ్వుల్లో తడి అందాలో ఉండాలే వేళ వావ్ అండి నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జోడి నీవే నీకు భూలోకము సోకే ముందే పొద్దు తెల్లారలోగా పంపిస్తా మిన్నే దాటి వస్తావా విరహన జోడి నీవే వావ్ అండి సూపర్ అసలు మెరుపు కలర్లో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అసలు ఆ పిక్చర్ యా అండ్ మీ లాక్డౌన్ పీరియడ్ లో ఏం చేస్తున్నారండి ఏం చేశారు లాక్డౌన్ పీరియడ్ లో కొన్ని రికార్డింగ్స్ కొన్ని కొన్ని మూవీస్ అప్కమింగ్ మూవీస్ కి చాలా పాడానండి అండ్ మోర్ ఓవర్ ఏం చేయాలో తెలియక కొత్త ఒకటి స్టార్ట్ చేసానండి నేనే నా ఇన్స్టాలో నా ఫేస్బుక్ లో సెల్ఫీ 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 క్యాప్ పెట్టుకొని పాడడం స్టార్ట్ చేశాను అంటే దానికంటే ముందు దాని తర్వాత అన్నట్టు ఉంది నా గురించి రెస్పాన్స్ అవును నిజమండి ఈ సోషల్ మీడియా ద్వారా తొందరగా అప్రోచ్ అవ్వచ్చు జనాల్లోకి తొందరగా వెళ్ళిపోవచ్చు మీరు కూడా తప్పకుండా నా ఇన్స్టా పేజ్ ని లైక్ చేయండి అండ్ మీరు రీసెంట్ గా ఒక బ్యాండ్ కూడా స్టార్ట్ చేశారని విన్నాము ఆ బ్యాండ్ గురించి అందులో మీ ఫ్రెండ్స్ గురించి ఓకే అండి మా బ్యాండ్ పేరు ఎసెన్స్ రేడియో అండి యా దర్ టోటల్ 5 ఇన్ అవర్ బ్యాండ్ నేను వోకలిస్ట్ అండి నా బ్యాండ్ లో నేను నా తర్వాత డ్రమ్మర్ మా డ్రమ్మర్ టోనీ అనే అబ్బాయి జాషువా అని బేస్ గిటారిస్ట్ అండి జయ అనే అబ్బాయి కీబోర్డ్ ప్లేయర్ ఇంకా ఎలక్ట్రిక్ గిటారిస్ట్ వచ్చేసి మణిదీప్ సో మేము 5 మెంబర్స్ టీము మా బ్యాండ్ పేరు ఎసెన్స్ రేడియో సో పనిలో పని ఇందాక నా పేజ్ లైక్ కొట్టిందంటే మా ఎసెన్స్ రేడియోని కూడా సపోర్ట్ చేయండి డెఫినెట్ గా అండి యా స్టార్ట్ చేసామండి ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాండ్స్ అయ్యా మేము సో దానికి చాలా హ్యాపీ యా అండి రిసీవ్ చేసుకున్నాం మళ్ళీ వి ఆర్ సో హ్యాపీ ఫర్ దట్ యా అండి చాలా చాలా బాగుందండి అండ్ ఇంకో సాంగ్ యా మన రేపటి కళ అనే సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది దాని గురించి కొంచెం చెప్తానండి యాక్చువల్లీ ఈ సినిమాకి కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ అండి కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ అందరు తెలిసిందే భీమిని శ్రీనివాస్ గారు సేమ్ వీళ్ళ ప్రొడక్షన్ లోనే ఇదివరకు నేను తేజ్ ఐ లవ్ యూ సినిమాకి ఒక పాట పాడాను అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అండి ఆ పాట పాడేశాను బాగా మెచ్చుకున్నారు చాలా బాగుంది అన్నారు సో ఏమైందంటే ఆ సాంగ్ ఆ మూవీలో లేదన్నమాట మూవీ అంతా అయిపోయిన తర్వాత ఆ సాంగ్ తీసేసారు అంటే వేరే వాళ్ళతో పాడించడమో లేకపోతే అలా ఏం లేదు అసలు ఆ సాంగ్ తీసేసారు సినిమాలో నుంచి నేను అప్పుడు చాలా బాధపడ్డాను కదా ఇప్పుడు నాకు అప్పుడు ఆ పాట ఆఫర్ చేసిన వాళ్ళు నా వాయిస్ రిఫర్ చేసిన వాళ్ళు వినోద్ యాజమాన్య గారు డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారు కండక్ట్ చేస్తారు అన్నమాట ఆల్బమ్ ఆయన చేశారు అప్పుడు నేను ఆయన ఫోన్ చేసి చాలా బాధపడ్డాను అరే సార్ పెద్ద మూవీ కదా సార్ సాయిధరమ్ తేజ్ మూవీ పాడటం అంటే ఒక్కడ కూడా బాగుండేది బయట ఏంటి సార్ ఇలా అయిపోయిందని చాలా బాధపడ్డాను తప్పకుండా పర్వాలేదు స్వరాగ్ గారు తర్వాత కూడా మనకి ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ వస్తుంది మీరు వాళ్ళ కంట్లో పడ్డారు చాలా చెప్పి నేను చాలా ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత ఫార్చునేట్లీ లక్కీగా ఈ కౌశల్య కృష్ణమూర్తి ఆల్బమ్ కూడా ఆయన చేతిలో పెట్టారు ఫస్ట్ ఈ పాట యాక్చువల్లీ పాడేది సిద్ శ్రీరామ్ అండి సిద్ శ్రీరామ్ అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే తమిళ మూవీని రీమేక్ చేశారు అన్నమాట తెలుగులోకి అవునండి అవును వన్ ఇయర్ కు రిపీట్ చేశారు అన్నమాట తెలుగులో అయితే ఒరిజినల్ సాంగ్ నేను పాడిన సేమ్ సాంగ్ తమిళ్లో ఉంది సో సిద్ శ్రీరామ్ తో పాడిద్దామని అనుకున్నారు తెలుగులో కూడా సో తర్వాత విద్యార్థి గారు ఎక్కడైనా సరే కొంచెం ఒక పని చేసేవారా నువ్వు ఫస్ట్ అయితే పాడి తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నాతో పాడించారు పాడించి ఒకసారి ప్రొడ్యూసర్ కు వినిపించారు ఇమ్మీడియట్ గా చాలా బాగుందని చెప్పేసి ఉంచేసారండి ఆ సాంగ్ అది చాలా పాట సినిమా మొత్తం ఆ సాంగ్ రోల్ అవుతా ఉంటది నాకు చాలా హ్యాపీ అండి నిజంగా అండి చాలా బాగుంటది అసలు ఎంత మోటివేషనల్ గా ఉంటది అంటే ఒక్కసారి పాడతారా ఓకే డెఫినెట్ గా నేను చరణం స్టార్ట్ చేస్తానండి పాట ఓకే
పరుగులు నేర్పు నీలోని కలలకు అలుపని అంటూ ఏ చోట నిలవకు విజృంభించు అవకాశ మొదలకు పద సులువగు గెలుపు మార్గాలు వెతకకు ఇది చాలంటూ ఇలా పైన మిగలకు అవధులు పెంచే శిఖరాల అంచుకు పద నొప్పి బాధ అన్నీ ఖచ్చితం నిప్పుల్లోన నడకే జీవితం సవాళ్ళన్ని ఎదురైనా సరే స్వాగతం నీలో కూడా ఉందో అద్భుతం మదించంది రాధే అమృతం వస్తే రాని అంతే లేవరోధాలు గెలుపే అభిమతం హో ఇందాక వచ్చావు కదా ఇంకొంచెం పర్లేదు పదా యుద్ధంలో గాయాలి కదా రేపటి కదా నీలో లేనిదేది లేదు వృధా పోదు నీ తర్ఫీదు నిన్ను నువ్వే ఒలివై మలచుకో శ్రమించంది ఏది రాదు విశ్రమిస్తే విజయం లేదు పట్టుదలతో లక్ష్యం గెలుచుకో ఇష్టమే నడిపించే ఇంధనం నిష్టగా కదలడమే నీ బలం కష్టమైన విరమించని గుణం గెలిచే లక్షణం గెలుపుకై ప్రాణాలై దూపనం ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం రేపటి 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 కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవేయలా రేపటి 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 కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవేయలా. వావ్, సూపర్బ్ అండి. ఎంత మోటివేషనల్ గా ఉంటుందంటే మనం లోగా ఉన్నప్పుడు కూడా వినడానికి చాలా బాగుంటది అన్నమాట. అసలు చెప్పు, మీరు అంటారు కదండి ఎప్పుడైనా ఎప్పుడైనా ఇందాక చాలా సార్ పేరు మర్చిపోయాను అంటే చాలా మిస్ అవుతున్నామండి, అంటే అనుకున్నంత పేరు రాలేదని ఫీల్ అవుతున్నాము. ఈ రోజు అసలు ఎట్లా మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నాం అన్నారు కదండి. అంటే వినే అంటే వింటారు మీరు వినే వాళ్ళకి మీకు అలా ఉన్నప్పుడు నాకు ఇంకా ఉంటదండి, అంటే ఇంకా రావట్లేదండి బయటికి అనేది. అలా అంటే ఈ పాట వినాలి నిజంగా. సూపర్. అండ్ మీరు అదర్ లాంగ్వేజెస్ లో కూడా పాడారని విన్నాము, ఏ లాంగ్వేజెస్ లో పాడారండి ఒక్కసారి? కన్నడలో మిస్టర్ చిల్టర్ రామాచార్య అనే పాడానండి, దానికి సావన్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారన్నమాట ఆ సాంగ్ కి. యా, ఎలా అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? యాక్చువల్లీ ఈ పాట ప్రద్యోతన్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ యాక్చువల్లీ బంతిపూల జానకి పాట పాడినప్పుడు నన్ను నాతో పాడించాలని అనుకున్నారు, అనుకుని కాంటాక్ట్ లో కొద్దాం అనుకున్నప్పుడు ఫార్చునేట్లీ ఈ మిస్టర్ చిటర్ రామాచారి డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ నాకు బాగా క్లోజ్ అనమాట, రిఫర్ చేశారు నా నెంబర్ ఇస్తారు స్వరాగానే అబ్బాయి అంటే తెలుసు నాకు అబ్బాయి బంతిపూల జానకిలో సాంగ్ చాలా బాగుంటది, నేను ఎప్పటి నుంచి అనుకున్నాను పోలే నేత్రుడు నంబర్ వచ్చిందని చెప్పేసి ఇంకా నాకు కాంటాక్ట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ప్రద్యోధన్ అన్న కూడా బాగా చెప్పాను. మీకు కన్నడ వచ్చా? కన్నడ రాదండి. నేర్చుకొని పాడారు, ఓకే. అవునండి, ఒకసారి వినిపిస్తారా? దిల్ దోనో ఫాలో మార్తానే నిజమాగా ప్రీతి మాడోనే మిస్టర్ చీటర్ రామాచారే వన్ సైడ్ ప్యార్ అయితూ ఇవందు నోడే మిస్టర్ చీటర్ రామాచారే వన్ సైడ్ ప్యార్ అయితూ ఇవందు నోడే దిల్లిదోను లవ్ మార్తానే దమ్మిదోను ఫాలో మార్తానే. సూపర్ అండి. అండ్ మీరు చెప్పండి. హలో హలో, వచ్చేసి జనరల్ అండి ఫీల్ సాంగ్ డిఫరెంట్ వేరియేషన్ చూపించాలని ఇట్లా కొంచెం. సూపర్ అండి, థాంక్యూ అండి. అండ్ మీరు బెంగాల్ టైగర్ లో కూడా పాడారా? అవునండి. ఓకే, ఏ సాంగ్ అండి బెంగాల్ టైటిల్ సాంగ్? టైటిల్ సాంగ్ నేను ట్రాక్ పాడానండి ఆ పాటకి. ఓకే, కొన్ని ఆ పాటలో కొన్ని కొన్ని లైన్స్ నావి కూడా ఉంచారన్నమాట. ఓకే, అవును.
ఇప్పుడు మీరు అన్నట్టే శంకర్ మాధవన్ వాయిస్ నాది కలుస్తుంది అన్నట్టు మ్యాచ్ అవుతుంది. అవును, శంకర్ మాధవన్ గారు మెయిన్ పార్ట్. ఓకే, అవును, టైటిల్ సాంగ్ శంకర్ మాధవ్ అనే పేరు ఉంటుంది. అవును, నేను పాడాను, ఆయన పాడారు. సో నేను ఒకసారి అడిగాను అనమాట, డైరెక్టర్ భీమ్స్ నా వాయిస్ కూడా ఉంది కదా, నేను మరి చెప్పుకుంటా అన్నా అని చెప్పి, పర్వాలేదు తమ్ముడు నువ్వు పాడవు నీ గొంతు ఉంది నువ్వు చెప్పుకోవడం తప్పేముంది అని చెప్పేసి అన్నారు. ఆ సాంగ్ కూడా బాగుంటుందండి, సాంగ్ కూడా బెంగాల్ టైగర్ సాంగ్. యా, అండ్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో కూడా పాడారని విన్నాం. ఏ మూవీస్ లో పాడారు? అటాక్ అటాక్ కిల్లింగ్ వీరప్పన్, ఈ రెండు సినిమాలు పాడానండి. ఓకే, అటాక్ లో సాంగ్ అటాక్ లో 5 సాంగ్స్ పాడానండి. ఓ సూపర్, మంచు మనోజ్ గారి హీరో. అవును అవును, దాంట్లో యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఈ సాంగ్ పాడాలని చెప్పినప్పుడు పెళ్లి పాట అని చెప్పారండి. ఆర్జీవి గారి సినిమాలో పెళ్లి సాంగ్ అంటే అని అనుకున్నాను. ఆ పాట పాడిన తర్వాత మీకు తెలుసా అండి ఆ పెళ్లి పాటల లిరిక్స్? ఒకసారి పాడుతాను మీకోసం 2 లైన్స్. ఓకే ఓకే. రక్తపుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్లి, చాపు కేకలే మంత్రాలై జరుగుతున్న పెళ్లి, పచ్చని పందిరి శ్మశానమై నెత్తుటి చుక్కలే మాంగళ్యమై, హోమగుండమే కక్షల సెగలై నెత్తుటి అడుగులే ఏడు అడుగులై. ఇలా ఉంటుందండి పాట. అమ్మో, ఇది పెళ్లి సాంగ్. బాగుందండి, చాలా బాగుంది. రవిశంకర్ గారు, ఆయనకి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఆర్జీవి గారి దగ్గర, ఫస్ట్ వెరీ ఫస్ట్ సాంగ్ అనమాట. వెరీ ఫస్ట్ సాంగ్ కి అదృష్ట శాతం నా వాయిస్ చూస్ చేయడం, చాలా థ్యాంక్స్ చెప్పాలి రవిశంకర్ గారికి. అలాగే ఆర్జీవి గారి మూవీలో పాడానని చెప్పడం నాకు అది పెద్ద విషయంగా మిగిలిందండి. దాంట్లో ఇంకో సాంగ్ కూడా చాలా ఉంటుందండి, ధర్మరాజు ఓడాడని చూచ్చట్టదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు, పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడడం కంటికింపు, మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కారు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా, రాజు ఓడాడని కంటట్టదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు, పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడడం కంటికింపు. వావ్, సూపర్ అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది చెప్పుకోకపోతే బాగోదేమో, స్టాలిన్ మూవీలో అసలు రావే చెలి అనే సాంగ్ సూపర్ సాంగ్ అండి, ఒక్కసారి హమ్ చేస్తారా మాకు? డెఫినెట్లీ అండి. రావే చెలి నా చెలి అనకలి, యోజా బిలి ప్రేమ చెలి నీవే చెలి, ఆగడనాల మెరిసేటి సిరితార వై దిగి వచ్చావు నా కోసమే, ఆ పెదవుల్లో చిరునవ్వు సిరిమల్లే అవుతుంటే ప్రతిరోజు మధుమాసమే, నా గుండెల్లో స్వరమేదో పలికిందిలే అది నాలోన చిరుగానమే, అరే ఏమైందో అది ప్రేమైందో చలిసగలేవో రాజేశనే, నీచంట కోరింది 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 నీచంత చేరింది చేరింది మనసే, నీచంట కోరింది 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 నీచంత చేరింది చేరింది మనసే, రావే చెలి నానే చెలి అనార్కలి, ఓ చాలి ప్రేమాంజలి నీవే చెలి. సూపర్ అండి. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు? అలయం లేదండి, అంటే జనరల్లీ ఏ మ్యూజిక్ వాళ్ళ దగ్గర ఐ మీన్ ఒక ఇది పెట్టుకుంటూ ఒక రాపో బిల్డప్ అయిపోతుందండి. ఓకే, అలా చెప్పేసి ఇప్పుడు వీళ్ళే వాళ్ళే చెప్పడం
కరెక్ట్ కదండి, ఎందుకంటే అందరూ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా దృష్టిలో పెద్దవాళ్ళు. కొంచెం బాగా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లాగా నా ఇంట్లో అంటే నా ఓన్ బ్రదర్ లాగా నేను ఫీల్ అయితే ప్రద్యోధన్ గారు. ప్రద్యోధన్ అన్న నేను ఫీల్ బ్రదర్ లా ఫీల్ అవుతాను. అండ్ అలాగే ఇండస్ట్రీలో మీ కో సింగర్స్ లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరండి? మళ్ళీ ఇది కూడా అట్లాంటి ఇంకొక కోపం వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, అసలు మీతో మాట్లాడడం, మీతో ఇన్ని పాటలు పాడించి వినడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో సైన్ ఆఫ్ చేసే టైం కూడా అయిపోయిందండి, ఇంకా సైన్ ఆఫ్ చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుయబుల్ టైం మాకు ఇచ్చారు. అడిగిన వెంటనే, అసలు ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయిన వెంటనే చాలా ఫ్రెండ్లీగా రెస్పాన్స్ ఇచ్చారు, చక్కగా వెంటనే ఒప్పేసుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్గవి గారు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. 93 కంట్రీస్ వాళ్ళు 93 కంట్రీస్ లో ఇంటర్వ్యూ ప్లే అవుతుంది, వాళ్ళందరి రేడియో స్టేషన్స్ లో నా వాయిస్ నేను వినిపించే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్లీ భార్గవి గారు మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సేమ్ టైం ప్లెజర్ ఇస్ ఆర్స్ అండి, మా ప్లెజర్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన గెస్ట్ స్వరా కీర్తన్ గారితో చక్కని ఇంటర్వ్యూ విన్నారు కదా, ఎలా ఉంది? మీరంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కాల్ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నానండి. ఇంకా రేపు మనం తిరిగి మన ఫ్యామిలీ పార్టీలో కలుద్దాం. వినండి, వినిపించండి ప్రవాసాంతలకుండా చెప్పుడు. ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బాయ్ అండి.